నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ఎర్రజొన్న రైతులను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ అభ్యర్థి కవిత వెల్లడి. టీఆర్ఎస్ కు రైతులకు చిచ్చు పెట్టాలని చూస్తున్న కుట్రపూరిత నాయకులకు రైతులే గుణపాఠం చెబుతారని స్పష్టం. దేశమంతా తెలిసే విధంగా పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడం శుభ పరిణామమని కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ వెల్లడి. జిల్లాలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలు. టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి కండువా వేసి ఆహ్వానించిన కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ కార్తికేయ స్పష్టం. ఈ నెల 30న నవిపేటలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. హాజరు కానున్న ఎంపీ అభ్యర్థి కవిత, జన సమీకరణకు దృష్టి సారించిన నాయకులు. ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఎర్రజొన్న రైతులకు బోనస్ చెల్లిస్తుందని టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఎర్రజొన్న రైతులకు లేనిపోనివి కల్పించి కేసీఆర్కు రైతులకు చిచ్చు పెట్టాలని చూస్తున్న కుట్రపూరిత నాయకులకు రైతులే గుణపాఠం చెబుతారని ఆమె చెప్పారు. ఆర్మూర్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్రజొన్న రైతులను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమేనన్నారు. ఎర్రజొన్న బకాయిలు చెల్లించడమే గాక గత సంవత్సరం ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ వ్యవహరిస్తారని చెప్పారు. రైతులపై ఉన్న ప్రేమను దూరం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలు సాగబోవని చెప్పారు. ఎన్నికల అనంతరం ఎర్రజొన్న రైతులకు బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. ఆర్మూ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖచ్చితంగా మంజూరు చేస్తామని చెప్పారు. మొదటి ప్రాధాన్యత అయితే అదే మేము గట్టిగా ఫోకస్ చేసి పనిచేసే ప్రథమ ప్రాధాన్యత అంశం అవుతుంది. దాని మీద పెద్ద ఎత్తున పని ప్రారంభిస్తాం. వచ్చే 5 ఏళ్ల అంటే మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగేటప్పటికీ ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో అక్క మాకు ఇల్లు లేదు అని అనేటటువంటి ఆడబిడ్డలు లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. మధ్యలో దూరం సృష్టించాలని ఎవరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం కాదు. ఖచ్చితంగా రైతన్నలు మర్చిపోరు. ఎందుకంటే ఒకటా రెండా మనం ఇక్కడ రైతన్నలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఉంటే మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి 40 ఊర్ల వాళ్ళు మేము కూడా మీ తెలంగాణలో షామిల్ అవుతాం, మమ్మల్ని కూడా తెలంగాణలో తీసుకోండి అని చెప్పి బాజాప్తా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇచ్చింది. అంటే ఎన్ని రకాలుగా ఇక్కడ రైతులకు లాభమవుతుంది అన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి రేపటి నాడు కూడా ఈ ఎన్నికల ప్రసారం ముగిసిన వెంటనే తప్పకుండా ఎర్రజొన్న రైతన్నలకు బోనస్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీంతో పాటు మనం బాగా పెద్దపీట వేసి మన తెలంగాణ సమాజంలో అందరినీ కలుపుకొని మైనారిటీ సోదరులను, క్రిస్టియన్ సోదరులను, సిక్కులని అందరినీ కూడా కలుపుకొని పనిచేస్తా ఉన్నాం. నేను మీతోనే ఉన్నా గల్లీలో ఈ ఆర్మూర్కి అయితే ఎన్నిసార్లు వచ్చిపోయినో లెక్కనే లేదు. అన్నిసార్లు ఆర్మూర్కి రావడం జరిగింది, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మీరు ఎన్నుకున్నటువంటి ఎంపీగా ఢిల్లీలో మాట్లాడాల్సిన సందర్భం వస్తే అనేక మార్లు పార్లమెంట్లో ఎన్నో స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం 5 లక్షలు అందజేస్తామన్నారు. గత 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ఎంపీలందరం కోట్లాడి కాళేశ్వరం, పెద్దపల్లి రైల్వే లైన్, జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయించామన్నారు. ఈసారి 16 మంది ఎంపీలు ఉంటే అధిక మొత్తంలో నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ నడుస్తోందని
టీఆర్ఎస్ అభ్యర్థి కవిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన నిర్లక్ష్యం వహించడమే గాక ప్రస్తుతం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఊహించిన రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి అధికారంలోకి రాగానే కిలో బియ్యం రూపాయికి మరియు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తామని ఆయన తెలిపారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పార్టీని స్థాపించి అధికారంలోకి రాగానే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ పాలన తెచ్చారని అన్నారు. టీడీపీ ఎందరో ఎంపీలు, ఎమ్మెల్యేలను తీర్చిదిద్దిందని, ప్రస్తుతం పార్టీని వీడిపోవడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపడంతో పాటు టీడీపీ ఓటు బ్యాంకు ఓట్లు కాంగ్రెస్కు వేయించడంతో పాటు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ల సురేష్, రాజమల్లు, నర్సింహులు, మన్నన్, అశోక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నిదాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కొరకే ఆయన నినాదం చేసి బడుగు బలహీన వర్గాల కొరకు గూడు గూడు నీడ అని చెప్పేసి నినాదంతో ఆయన ప్రారంభం చేయడం జరిగింది. అదే యొక్క కార్యక్రమాలు ఈరోజు పేరు మార్చుకొని చేస్తూ ఉన్నారు, కానీ దాంట్లో చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అన్ని కులాల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్మూ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అన్ని కుల సోదరులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గల స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వగృహంలో బీసీలో గల 13 కుల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని కులాల సోదరుల సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన సారథ్యంలోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ యొక్క కులాలను రాజకీయ లబ్ధి కొరకే వాడుకున్నారు, కానీ స్వచ్ఛందంగా మరి అన్ని కులాల వారు సబ్బండ వర్ణాలు బాగుపడాలనే ఉద్దేశంతో పనిచేసిన ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఏవి లేవు. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సబ్బండ వర్ణాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని కులాలకు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మరి అనేకమైనటువంటి అందరికీ అన్ని కులాలకు కూడా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వారి యొక్క అభ్యున్నతి కొరకు ఏ కులం వారికి సంబంధించిన వారికి వాటిలో ప్రావీణ్యతను సంపాదించే విధంగా వాటిలో ఒక సోర్స్.
అనంతరం బీసీ కుల సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేతి వృత్తులు కనుమరుగవ్వకుండా కేసీఆర్ కృషి చేస్తున్నాడన్నారు. బీసీ యువత కోసం ప్రత్యేక శిక్షణనిచ్చి వారి అభ్యున్నతి కోసం పాటు పడుతుందని చెప్పారు. బీసీ కులస్థులందరం పార్లమెంట్ అభ్యర్థి కవితకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఒకప్పుడు మనకు తెలంగాణ రాకముందు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల అనే ఒక పాట ఎక్కడ పోయినా వినబడేది. మన గమనిస్తే తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక ఇప్పుడు ఆ పాట కనుమరుగైందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేతి వృత్తులకు పునరుజ్జీవం కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. ఈరోజు చూస్తుంటే కుమ్మరి శాలివాహన సోదరులకు కానీ మేదరల సోదరులకు కానీ ఈశాన్య రాష్ట్రాలకు పంపి ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళు మూసా పద్ధతిలో ప్రభుత్వ స్థలంలో గత సంవత్సరం నుంచి గుడిసెలు వేసుకొని నివసిస్తున్న కుటుంబాలకు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. అధికారులు స్పందించి తాగునీటి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని పేద ప్రజలతో కలిసి ధర్నా చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సర్వే నంబర్ 451/59 ప్రభుత్వ భూమిలో గత సంవత్సరం నుంచి 350 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. సుందరయ్య కాలనీలో మౌలిక సదుపాయాలు లేక విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట పాములు తేళ్లు సంచరించడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సుందరయ్య కాలనీలో తాగునీరు విద్యుత్ సమస్య పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటేష్, సిపిఎం పార్టీ ఆర్మూర్ మండల కార్యదర్శిని. ఆర్మూర్ మండలంలో ఆర్మూర్ పట్టణానికి సంబంధించి నిరుపేదలందరూ గత సంవత్సరం నుంచి, ఎందుకంటే 20-25 సంవత్సరాల నుంచి పేదలందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కట్టించినటువంటి పరిస్థితి లేదు. దాదాపు ఆర్మూర్ పట్టణంలో 5,000కు పైగా ఇవాళ దరఖాస్తులు తీసుకున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ కూడా ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తామని చెప్పేసి సర్వే చేశారు, సమగ్ర కుటుంబ సర్వే చేశారు, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి యానంగుట్ట సర్వే నంబర్ 451/59 ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో నిరుపేదలందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని ఇప్పటికీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయంలో 17వ వార్షికోత్సవం ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో ధోని కార్యక్రమానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 12 గంటలకు స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయం చుట్టూ పల్లకిలో స్వామివారిని ఊరేగింపుగా భక్తి కీర్తనలతో కన్నుల పండుగగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు, యువకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం సాయంత్రం స్వామివారు ఊరేగింపుగా గ్రామం వరకు తీసుకువెళ్లి మరియు తిరిగి ఆలయం వద్దకు ఊరేగింపుగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు గోపికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. సింత్ షాపింగ్ మాల్ ఇప్పుడు కిడ్స్ వేర్ సరికొత్త ప్రపంచం. మన సింత్ షాపింగ్ మాల్ లో ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, ఫెస్టివల్ అయినా, స్పెషల్ అకేషన్ అయినా ట్రెండీ లుక్ తో, వెరైటీ లేటెస్ట్ కలెక్షన్స్ తో మీ లవ్లీ కిడ్స్ ని ఆకట్టుకుని వారిని మరింత అందంగా కనబరిచే ఏకైక షాపింగ్ మాల్ సింత్ షాపింగ్ మాల్. మా వద్ద
కిడ్స్ వేర్ లో బాలికల కోసం వెస్ట్రన్, కాటన్ ఫ్రాక్స్, గాగ్రా చోలీ, టాప్స్, నైట్ సూట్స్, లెగిన్స్, పటియాల 3/4 జీన్స్ లభించును. బాలుల కోసం జీన్స్, టీషర్ట్స్, పార్టీ వేర్, షర్ట్స్, కుర్తీస్, ప్యాంట్స్, బర్ముడాస్, బాబా సూట్స్ మరియు న్యూ బోర్న్ బేబీ ఐటమ్స్ లభించును. విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. పసుపు, ఎర్రజొన్న రైతులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలు చేసి దేశానికే సమస్యను తెలియజేయడం హర్షించదగ్గ విషయమని ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎంపీగా తనను ఆశీర్వదించి గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోటులో గల బార్ అసోసియేషన్లో ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ఎన్నికల ప్రచార నిమిత్తం న్యాయవాదులందరితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు న్యాయవాదుల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అందుకోసం పార్లమెంటులో మంత్రులను, వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి వారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదింపజేశామని అన్నారు. న్యాయవాదులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఈ ఐదేళ్లలో అందలేదన్నారు. తాను ఎంపీగా గెలవగానే అందరి మాదిరిగానే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, వెల్ఫేర్ స్కీమ్లు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి చేస్తానని, న్యాయవాదులు ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. అప్పుడు వాళ్ళ పెద్దలు ఆలోచించి పెట్టారు, వై ఎంపీసభ ఉండాలి, లోక్సభ కాకుండా రాజ్యసభ ఉండాలి, ఇక్కడ అసెంబ్లీ కాకుండా కౌన్సిల్ ఉండాలి, ఆ కౌన్సిల్ ప్రతిపక్ష వాయిస్ ఉండాలి, ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, అది పార్లమెంట్లో ఉండాల్సిందే, అసెంబ్లీ కౌన్సిల్లో ఉండాల్సిందే. సో గొంతులోకి ప్రయత్నం చేస్తున్న ఈ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సమస్యల సాధన కోసం రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి సమస్యను దేశానికి తెలిసేలా చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, జిల్లాలో తనను ఎంపీగా గెలిపిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని, పసుపు పంటకు 10,000 ధర తగ్గకుండా ఎర్రజొన్నలకు 3,000కు పైగా ధరలు చెల్లించడంతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహరి ఆచార్య, జగన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్, పిసిసి కార్యదర్శి గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క వాయిస్ వల్ల దేశం మొత్తానికి, ప్రపంచానికి తెలిసి వచ్చినది. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు రావడమే ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ ఎంపీకి నైతికంగా ఓటమి. ఈ దిశలో ఈసీ ఏం నిర్ణయం చేసినా బ్యాలెట్ పేపర్ ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయో, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బ్యాలెట్ పేపర్ జరిగితే కాంగ్రెస్ మిగతా పక్షాలు. ఈ నెల 30వ తేదీ కందకూర్తి చౌరస్తాలో జరగనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నారని టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు తెలిపారు. ఈ సభలో యువత, రైతు శ్రేయస్సు కోసం చేపట్టే పనులను తెలియజేస్తారని చెప్పారు. యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవ్విపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేపు శనివారం రోజున నవ్విపేట మండల కేంద్రంలోని కందకూర్తి చౌరస్తా వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్న సందర్భంగా, మండలంలోని 33 గ్రామాల్లో యువజన విభాగం ఆధ్వర్యంలో గ్రామాల్లోని యువకులు అందరినీ చైతన్యపరుస్తూ రేపు జరిగే సమావేశానికి భారీగా తరలి రావాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత జిల్లాకు చేసిన అభివృద్ధి పనులను ప్రజలు దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కవితకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, దీనికి గ్రామంలోని యువకులందరూ ముందుకు వచ్చి సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ గౌడ్, మోస్టా సతీష్, ఆతిక్, మొయిజ్, జావిద్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే ఎంపీ కవిత గారి ప్రచార సభకి పెద్ద ఎత్తున యువజన నాయకులు, యువకులు తరలొచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి
మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ఉత్తమ పార్లమెంట్ అవార్డు అందుకున్న మన కవితక గారిని భారీ మెజార్టీ తోటి పార్లమెంట్కి పంపాలని చెప్పేసి యువజన టీఆర్ఎస్ నాయకుల తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. నైపాత్రలో తెలియజేస్తున్నాం. కవితకాన్ని ఉత్తమ పార్లమెంట్ అవార్డు అందుకున్న కవితకాన్ని మళ్ళీ భారీ మెజార్టీ తోటి మన తెలంగాణ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుకునేటువంటి కవితకాన్ని భారీ మెజార్టీ తోటి పార్లమెంట్కి పంపించి మన సమస్యలపై గలమెత్తేటట్టు ప్రశ్నించేటట్టు మనం భారీ మెజార్టీ తోటి పంపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యార్థి దశ నుండే విద్యార్థులు సక్రమమైన దారిలో నడిచినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని ఎంపీపీ రజితా యాదవ్ అన్నారు. వేసవి సెలవుల్లో తమ సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యపై సామాజిక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఎంపీపీ రజితా యాదవ్ పరీక్షలు రాసే ప్యాడ్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులకు ప్రాథమిక విద్య అనేది పటిష్టంగా ఉంటే విద్యార్థులు పై స్థాయిలకు వెళ్తారని ఆమె తెలిపారు. అలాగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూర్బన్ స్కీమ్లో ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు మరియు అదనపు గదుల కొరకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులు రాబోయే వేసవి సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా కంప్యూటర్ పరిజ్ఞానం, సాంస్కృతిక కార్యక్రమాలు, పద్యాలు వంటివి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రేపటి నుండి ప్రైమరీ స్కూల్స్ కి యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. మరి ఏదైతే విద్య వైద్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మండలానికి సంబంధించిన రూర్బన్ స్కీమ్ నందు ప్రైమరీ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అదనపు తరగతి గదులు, కంపౌండ్ వాల్స్, మరి అదేవిధంగా కొన్ని స్కూల్స్లలో మౌలిక వసతులకు సంబంధించి ఒక్కొక్క స్కూల్కి 3 లక్షల వరకు అలా కేటాయించడం జరిగింది. మరి పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ అనేది గట్టిగా ఉంటుంది. ప్రైమరీ విద్య బలోపేతంగా ఉన్నప్పుడే విద్యార్థి తన విద్యా వ్యవస్థలో పటిష్టంగా 60 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతుల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్నా 16 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలపై, నాయకులపై ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలిపించిన విధంగా ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలోని రైతులకు 85,000 కోట్ల రూపాయల ఖర్చుతో సీఎం కేసీఆర్ రైతులకు 2 దఫాలుగా నీరు ఇవ్వబోతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం 1 రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలన్నా రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా 15,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే జిల్లాలో మరింతగా అభివృద్ధి జరిగేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి ఎంపీ కవితను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలని చేయించడం జరిగింది. 15,000 కోట్లు ఒక ముఖ్యమంత్రి కూతురుగా, కూతురు వచ్చి చెప్తున్నది కాబట్టి, తండ్రి ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తన ఈరోజు మన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటే మనకు రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. దయచేసి మీరు ప్రజలు అన్ని వర్గాల
తప్పుడు ఫిర్యాదుపై ఆర్టీసీ కండక్టర్ శంకర్ ను సస్పెండ్ చేయడం అన్యాయమని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు అన్నారు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు తగు విచారణ జరిపి కండక్టర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో గల రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ కండక్టర్ శంకర్పై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని ధర్నా చేశారు. ఈ ధర్నాకు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు హాజరై ప్రసంగించారు. తప్పుడు ఫిర్యాదుతో కండక్టర్ శంకర్ను సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. విచారణ పేరిట కండక్టర్ శంకర్కు పోస్టింగ్ ఇవ్వకుండా తాత్సర్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. రీజన్ అధ్యక్షుడు శంకర్ ని కంప్లైంట్ కారణంగా సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ అన్యాయం అని చెప్పి వెంటనే తనను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరిన మేరకి డ్యూటీపో మేనేజర్ గారు కేసుని పెండింగ్ ఎంక్వైరీ పెట్టి లిఫ్ట్ చేసి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే వెంటనే అతనికి ఏదో డిపో అలాట్మెంట్ చేయాల్సిన రీజనల్ యాజమాన్యం దాన్ని డిలే చేస్తుంది. అది ఇవ్వకుండా ఆపి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఈ రోజున ప్రొటెస్ట్ ధర్నా ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఆర్ఎం గారి దృష్టికి, డివిఎం దృష్టికి, అదే రకంగా పర్సనల్ ఆఫీస్ దృష్టికి కూడా ఈ విషయాన్ని పట్టుకెళ్ళాం. దీన్ని మంగళవారం లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన చూద్దాం. కళ్యాణ కళలను మనసును చిత్రించే ఓ అద్భుత వెడ్డింగ్ కలెక్షన్స్, మీ కళ్ళను మీరే నమ్మలేరు. లక్ష్మీ సిల్క్స్ మైమరిపించే వివాహ పట్టు వస్త్రాలు, విస్మయపరిచే అత్యంత తక్కువ ధరలు, పండుగలు, ఆనందాలు, సంతోషాలు, ఆఫర్లు అన్ని లక్ష్మీ సిల్క్స్ లో షాపింగ్ తోనే. లక్ష్మీ సిల్క్స్ 5వ వార్షికోత్సవ సంబరాలు. 10,000 రూపాయల కొనుగోలుపై 1 గ్రామ్ గోల్డ్ బ్రైడల్ సెట్ ఉచితం. 20,000 రూపాయల కొనుగోలుపై రైస్ కుక్కర్ ఉచితం. 30,000 రూపాయల కొనుగోలుపై మిక్సర్ గ్రైండర్ ఉచితం. 40,000 రూపాయల కొనుగోలుపై డ్రెస్సింగ్ టేబుల్ ఉచితం. 50,000 రూపాయల కొనుగోలుపై ఎయిర్ కూలర్ ఉచితం. కళ్ళు చెదిరే డిజైన్లు, మనసు దోచే వెరైటీలతో పెళ్లిళ్లకు, అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు మా వద్ద లభించును. మీరు నచ్చే వెరైటీస్, మీరు మెచ్చే న్యూ స్టైల్స్, ఆశ్చర్యపరిచే అతి తక్కువ ధరలతో మీ ముందుకు వచ్చింది లక్ష్మీ సిల్క్స్. 5వ వార్షికోత్సవ సంబరాలు విచేయండి. లక్ష్మీ సిల్క్స్, గాంధీ చౌక్, నిజామాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లాలోని వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు టీఆర్ఎస్ బాట పట్టారు. ఇప్పటికే టీడీపీ నాయకులు అమర్నాథ్ బాబు, అట్లూరి రామాదేవి, జిల్లా అధ్యక్షులు భాగీరథి బాగారెడ్డిలు టీఆర్ఎస్లో చేరగా, తాజాగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరకల నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకుల చూపు తెలంగాణ రాష్ట్ర సమితి వైపు మళ్ళింది. నాయకుల చేరికలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుండగా టీడీపీ మాత్రం దాదాపుగా ఖాళీ అయింది. సీనియర్ నాయకులు మొత్తం టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరకల నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సమక్షంలో చేరగా ఆయనకు కండువా వేసి ఆహ్వానించారు. అరకల పార్టీ చేరే సమయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు. బాట్సీ సింగిల్ విండో చైర్మన్గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన అరకల టీడీపీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, ఐడిసిఎంఎస్ చైర్మన్గా, టీటీడీ బోర్డు మెంబర్గా విధులు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నమ్మకంతో గత శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షంగా భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కవితను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ నెల 30న జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవ్విపేట మండల కేంద్రంలోని కందకుర్తి చౌరస్తా వద్ద పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు నిర్వహించే బహిరంగ సభకు
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్న సందర్భంగా మండల కేంద్రంలోని ప్రజలందరూ సమావేశానికి తరలి రావాలని కోరుతూ వీధి వీధిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు మండలంలోని 33 గ్రామాల నుండి సుమారు 15,000 మంది సభకు విచ్చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సీఎం కేసీఆర్పై నమ్మకం పెంచుకొని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షంగా భారీ మెజార్టీలతో అభ్యర్థులను గెలిపించి తెలంగాణ సత్తా చాటారని అన్నారు. కేంద్రం నుండి అధిక మొత్తంలో నిధులు మంజూరు కావాలంటే మన రాష్ట్రంలో ఉన్న 16 పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే ఢిల్లీలో మనం మద్దతిచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడని, తద్వారా నిధులు మంజూరు చేసుకుని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చవచ్చని అన్నారు. రేపు జరిగే బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నవ్విపేట మండలం నుండి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించి బహుమానం ఇవ్వాలని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడాలని అన్నారు. రేపు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెడ్డు పోశెట్టి, మువ్వ నాగేశ్వరరావు, లోకం నర్సయ్య, డంగే శ్రీనివాస్, షకిల్ పోతన్న తదితరులు పాల్గొన్నారు. మరి పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపివ్వాలని కోరుతూ నవ్విపేటలోని మెయిన్ రోడ్తో పాటు ప్రతి గల్లీలలో ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు నవ్విపేటలో దాదాపు 15,000 మందితోని ఏదైతే నవ్విపేట పెట్రోల్ పంప్ పక్కపొంటి కందకుర్తి రోడ్డు చౌరస్తా నవ్విపేటలోని ఉన్నటువంటి దాంట్లో 10 గంటలకు 15,000 మందితోని పెద్ద భారీ బహిరంగ సభ ఉన్నందున మరి గ్రామంలోని అందరికి కూడా బీడీ కార్మికులకు కానీ, మరి మహిళలకు కానీ, యువకులకు కానీ, మరి గ్రామంలో ఉన్నటువంటి రైతులకు, రైతు కూలీలకు, మరి మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఈరోజు కోరుతూ మరి ప్రచారం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి సారథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమావేశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే గాక ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో గల సమావేశపు మందిరంలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు తెలియజేశారు. అలాగే నేరాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు మరియు అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరితగతిన ఛేదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలు చేసి దొంగతనాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ల ఎస్ఐలు, ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మహిళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత అన్నారు. చిన్నారుల నుండి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యురాలు ఎనుగందుల అమిత అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, చట్టాలు, వాటి అమలు తీరుపై ఐసీడీఎస్ జిల్లా అధికారి శ్రవంతి మరియు కామారెడ్డి అధికారితో పాటు సీడీపీఓలతో చర్చించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారు లకు అందుతున్న పౌష్టికాహారం, గర్భిణీల విషయం, పిల్లల దత్తత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చర్చించారు. అలాగే సఖీ సెంటర్ నిర్వహణ మరియు సఖీ సెంటర్కు వస్తున్న బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జగ్రాన్పల్లి జెడ్పీటీసీ తనుజ, కూరపాటి అరుణ, డిచ్పల్లి జెడ్పీటీసీ సభ్యులు, సీడీపీఓలు పాల్గొన్నారు. వాసులైతే వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారికి, తర్వాత సఖీ సెంటర్కు కాల్ రావడం జరిగింది. అది కాకుండా మన దగ్గర 109 కూడా వార్డ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు నడుస్తుంది మేడం. 1098 కింద కూడా దాదాపు 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు సఖీ సెంటర్ వచ్చేసి 14 మంది స్టాఫ్ ఎప్పటికైతే 108 వెళ్తారు
అది చెన్నై ద్వారా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని మంచిగా ఎన్ని వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది మేడం. వర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది మేడం. క్షయ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే వ్యాధిని అరికట్టవచ్చని ఎడపల్లి వైద్యాధికారి రాములు తెలిపారు. వ్యాధి లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స చేయించుకుంటే క్షయను అధిగమించవచ్చని చెప్పారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాల్లో భాగంగా మండల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెడికల్ ఆఫీసర్ జవేరియా సుల్తానా, హెచ్ఈఓ రాములు మాట్లాడుతూ గతంలో క్షయ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేవని, వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేయడం వలన వ్యాధి నయం కావడానికి ఇబ్బందిగా ఉండేదని, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అన్నారు. వారం రోజుల పాటు దగ్గు, సాయంత్రం సమయంలో జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గతంలో క్షయ వ్యాధికి అధికంగా మందులు వాడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం అలా కాకుండా ఒకే రకం అయినటువంటి మాత్రలతో వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. రోజుల్లో అదే విధంగా ఈ 29 మార్చి రోజు ఎడపల్లి బీఎస్సీ పరిధిలో ఈ వారసత్వం జరుపుతున్నాం. ఈ వారసత్వం జరిపే ముందు టీబీ నివారణ దినోత్సవంలో మేము ఎస్ఐ తరఫు ఎస్ఐ వ్యాసాచరణ పురుగు పెట్టాం. వారిలో గెలుపొందిన అభ్యర్థులకు కూడా మేము స్వాగతం ప్రకటిస్తాం, మరియు బహుమతులు అందజేస్తాం. మరి టీబీ క్యూరైన వ్యక్తికి కూడా మేము సన్మానం చేస్తాం. మరి అలా టీబీ పూర్తి అయిన తర్వాత వాళ్ళు జీవన మిత్రంతో కూడా గౌడ కులస్తుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. 2014 సంవత్సరం మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ గౌడ కులస్తులు తనకు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. గౌడ సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు. నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ మారుతినగర్లో గల గౌడ సంఘం కమ్యూనిటీ హాల్లో జిల్లా గౌడ కులస్తులతో ఎంపీ అభ్యర్థి కవిత సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ విజీ గౌడ్, 3వ కల్లు డిపో అధ్యక్షులు స్వామి గౌడ్ అధ్యక్షత వహించారు. ఎంపీ అభ్యర్థి కవితను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌడ కుల కళ్యాణ మండపానికి 1.5 కోటి రూపాయలు మంజూరు చేశామని, 2 ఎకరాల స్థల సేకరణ పూర్తి కాగానే మండపం నిర్మాణం ప్రారంభించుకుందామని తెలిపారు. గౌడ సంఘం అభివృద్ధికి ఈత వనాలను తమ ప్రభుత్వం పెంచుతూ ఉపాధి కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా మరిన్ని సంక్షేమ పథకాలు గౌడ కులస్తులకు అందజేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలిచిన తర్వాత మళ్లీ ఘనంగా సంబరాలు చేసుకుందామని ఆమె అన్నారు. ఎల్లప్పుడూ గౌడ కులస్తులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల గౌడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత మీ అందరి దయతో గెలుస్తానే విశ్వాసం ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున, ఇంకా పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత విజయోత్సవ సభ కూడా పెడుతున్నాం. దానికి కూడా మీ యొక్క సహకారం ఉండాలి. మీ అందరూ ఈ 10 రోజులు కనుక గ్రామాలలో చెప్పగలిగితే తప్పకుండా విజయం మనదే అవుతుంది. మన గౌడన్నల ఆశీర్వాదంతో పార్లమెంట్ దాకా వెళ్తాననే విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నవిపేట మండలం ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంఐఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి హర్షత్ ఖురేషి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత 4 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ ఆదేశాల మేరకు అమీర్పేట్ బస్టాండ్ సమీపంలో వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు మరియు పాదచారులకు వేసవి కాలం నుండి దాహార్తిని తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎంఐఎం పార్టీని మండలంలో బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకులు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు గ్రామాల్లో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. మొట్టమొదటిసారిగా నవిపేట గ్రామ సచివాలయంలో ఎంఐఎం పార్టీ తరపున వార్డు మెంబర్గా గెలిచామని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,100 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆనమిన్ బంగారం ధర 32,600 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్దవెండి ధర 410 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 41,000గా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 390 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. నిమ్మరసం రోజ్ వాటర్ను సమపాలలో కలిపి ముట్టుమలపై రాసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. 4 వారాల పాటు ఇలా చేస్తే ముట్టుమలు తగ్గిపోతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎర్రజొన్న రైతులను ఆదుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ అభ్యర్థి కవిత వెల్లడి. టీఆర్ఎస్కు రైతులకు చిచ్చు పెట్టాలని చూస్తున్న కుట్రపూరిత నాయకులకు రైతులే గుణపాఠం చెబుతారని స్పష్టం. దేశమంతా తెలిసే విధంగా పసుపు ఎర్రజొన్న చెరుకు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడం శుభ పరిణామమని కాంగ్రెస్ అభ్యర్థి మాధుగౌడ్ వెల్లడి. జిల్లాలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ టీడీపీ పార్టీలు. టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి కండువా వేసి ఆహ్వానించిన కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి కార్తికేయ స్పష్టం. ఈ నెల 30న నవిపేటలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ హాజరు కానున్న ఎంపీ అభ్యర్థి కవిత జన సమీకరణకు దృష్టి సారించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.